సో నా పేరు శ్రీనివాస్ అండి. చైతన్యడి ప్లస్ స్కూల్లో ప్రిన్సిపల్ గా చేస్తున్నాను. ఇప్పటికి కూడా ఈ బిజినెస్ లో నేను రాకముందు దాదాపుగా 18 ఇయర్స్ ఎడ్యుకేషన్ సెక్టార్ లో ఉంటూ చిన్న స్థాయి స్కూల్ టీచర్ దగ్గర నుంచి ఒక మ్యాథ్స్ టీచర్ దగ్గర నుంచి ఒక ప్రిన్సిపల్ స్థాయికి వెళ్ళి ఇప్పటికి కూడా వర్క్ చేస్తున్నాను. అయితే ఈ 15-18 ఇయర్స్ లో నేను కష్టపడి నాట్ సెల్ఫ్ డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే మాక్సిమం ఒక 50,000 కు రాగలిగాను. కానీ నేను ఎవరి లైఫ్ ని టర్న్ చేయలే. కాకపోతే యాజ్ ఏ ప్రిన్సిపల్ గా నా జాబ్ ఏంటి, పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడము, మంచి అడ్మినిస్ట్రేటివ్ గా ఉండడం మాత్రమే నా పని. కానీ నా లైఫ్ లో ఎవరికన్నా హెల్ప్ చేసామంటే హెల్ప్ చేయడానికి ముందు మనకంటూ ఒకటి మంచి స్టాండర్డ్ ఉండాలి ఫైనాన్షియల్ గా. అది చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ఫైనాన్షియల్ స్టాండర్డ్ అనేది నాలో లేదు. సో అలాగా ఎవరి అకాడమిక్ ఇయర్ ఎలాగే ఇంక్రిమెంట్స్ అయితే వస్తాయో దానికోసం ఎదురు చూస్తూ, నెలలా జీతం కోసం ఎదురు చూస్తూ అలాగే నా లైఫ్ అలాగే సాగిపోతూ ఉంది. నా దగ్గర ఆల్రెడీ నాతో ఉన్న 4 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నటువంటి వ్యక్తి సడన్ గా మానేయడం జరిగింది. ఎందుకు అనంటే కరోనా వల్ల మేమే వాళ్ళని పక్కన పెట్టేశాం. ఆ తర్వాత ఒక 2 ఇయర్స్ వరకు కనిపించిన ఏమైపోయారో అనుకున్నాము. కానీ ఆ 2 ఇయర్స్ లో ఎవ్రీ మంత్ ఆయన నా వాట్సాప్ నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చేది. ఆ మెసేజ్ లో ఏంటంటే ఏదో సంథింగ్ వెజిటేరియన్ ఉంటుంది, ఇన్కమ్ ప్లాన్ ఏదైతే ఇన్కమ్ ఉంటుందో అది ఎవ్రీ మంత్ 10వ తారీఖు వస్తూ ఉండే. సరేమని చెప్పేసి నేను కూడా ఏం చేసేవాడంటే ఇవన్నీ వాట్సాప్ కదా డిలీట్ చేస్తూ ఉండేవాడు, చూస్తూ చూడటం డిలీట్ చేయటం అలా జరుగుతూ ఉంది. అలా జరుగుతున్నప్పుడు ఇంకా నియర్లీ 50, 70, 80, 90,000 వరకు వస్తుంది. అది చూస్తున్నాము అలా ఇవన్నీ కామనే అనుకుంటున్నాము. తర్వాత సడన్ గా ఒకసారి కార్ పెట్టారు, అంటే తన ఉండు ఫ్యామిలీతో ఒక కార్ తీసుకున్నట్టుగా. కార్ తీసుకున్నట్టు ఫోటో తీస్తే నేనేమనుకున్నా అంటే షోరూమ్కి వెళ్తాము, చాలా మంది ఆ షోరూమ్ దగ్గర ఫోటో స్టిల్ ఉంది అందుకనే ఆ ఫోటో నాకు పంపించారనుకున్నాను. తర్వాత నాకు ఫోన్ చేశారు, సరే అలా కార్ తీసుకున్నాను మంచిదే అన్నాను. సరే అలా జరుగుతున్న టైంలో మళ్ళీ రీఓపెనింగ్ జరిగింది. ఫస్ట్ లాక్డౌన్ అయిపోయింది, సెకండ్ లాక్డౌన్ టైంలో నా దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాను, కిందకు వచ్చాము, సార్ మీతో మాట్లాడాలి ఒక 10 మినిట్స్. సరే రెండు మాట్లాడదాం. కూర్చున్న తర్వాత ఏం చెప్తున్నారంటే నేను మీకు పోస్ట్ పంపిస్తూ ఉన్నాను కదా, మీరు చూస్తూ ఉన్నారా సార్ అన్నారు. చూస్తున్నానండి అన్నాను. సరే ఇప్పుడు నా దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ 1 లాక్ రూపీ పర్ మంత్ సంపాదిస్తున్నానండి నేను అని అన్నారు. ఎలా అంటే సరే ప్లాన్ చెప్తానండి మీకు అన్నారు. సరే చాలా జాగ్రత్తగా విన్నాను. విన్న తర్వాత నేనేమనుకున్నానంటే ఇదంతా మనకు సెట్ అవ్వదు, మన క్వాలిఫికేషన్ ఏంటి చాలా ఎక్కువ, అందరికీ ఉండేదే ఏముంటుంది ఈ జీవో ఏముంటండి ఈ జీవో అందరికి ఉంటుంది కదా. అలాగే నాకు ఉంది, నేను ఎంఎస్సీ బిఏడి. నెక్స్ట్ మన పొజిషన్ ఏంటి, ప్రిన్సిపాల్ కదా, అక్కడ కూడా ఈ జీవో ఉంటుంది కదా, ఉంది. సరే అని చెప్పేసి విన్నాను, బాగుంది. నేనేమనుకున్నానంటే మనసులో ఈయన ఎలాగోలా బయటికి పంపించేయాలి, ఈయన మన దగ్గర ఉంచుకుంటే కనుక మన మైండ్ అంతా కూడా ట్యూన్ చేసేస్తారు. మనం ట్యూన్ అవ్వకూడదు, మనం ఒక అడ్మినిస్ట్రేటర్, ఆయన మాట వినకూడదు, మన మాట ఆయన విన్నారు. సో అలాగా కన్వర్జేషన్ అయిపోయింది. దాదాపుగా 45 మినిట్స్ లో క్లోజ్ చేశారు. నేను కూడా గేట్ వరకు తీసుకెళ్తూ ఉన్నాను, ఎందుకు ఆయన పంపించారు కాబట్టి. సరే అలా గేట్ దగ్గరకు వచ్చిన తర్వాత గేట్ దగ్గర చూస్తేనేమో అలాగే జాగ్వర్ లాగానే అక్కడ పక్కన కార్ ఉంది కదండి, ఆ కార్ చూపించారు. ఇదేనండి నేను కార్ తీసుకున్నానండి అన్నారు. నా డౌట్ వచ్చింది, ఈ కార్ మీదేనా, పేపర్స్ ఏవి. సరే పేపర్స్ చూపించారు బాగా. సరే అంత అయిపోయిన తర్వాత ఈ కన్వర్జేషన్ ఈ రూమ్లో కూర్చున్న తర్వాత ప్లాన్ అంతా అయిపోయిన తర్వాత నేను ఒక క్వశ్చన్ అడిగాను సార్ని. ఏమడిగానంటే ఇవన్నీ కూడా నాకు వద్దండి, ఇవన్నీ నేను పట్టించుకోను, నా వల్ల కాదు, నేనున్న ప్రొఫెషన్కి, నేను చేస్తున్న జాబ్కి, నేను చదువుకున్న దానికి మీరు చెప్పేది చాలా వెరైటీగా ఉంది, నాకేమీ దాని గురించి అవగాహన లేదు కాబట్టి నేను ఎటువంటి డెసిషన్ తీసుకోలేను. కాకపోతే లాస్ట్లో ఆయన ఏమన్నారంటే సార్ ఇది కనుక మీరు చేసినట్లయితే మీలో చాలా మార్పు వస్తుంది, మీరు చాలా మందికి, మీరు ఇప్పుడు ఒక 60 మందికో 100 మందికో మీరు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు ఇక్కడ, మీరు 100 మంది కాదు ఇంకా చాలా మందికి ఎంపవర్మెంట్ ఇవ్వగలుగుతారు, ఒకసారి ఆలోచించండి అన్నారు. ఈయన ఏంటి వదిలిపెట్టట్లేదని చెప్పేసి ఈయనకి ఎలా పంపించాలి అని నేను ఒక క్వశ్చన్ వేశాను. సార్ మీ అన్నీ వస్తున్నాయని చెప్పారు కదా, సంవత్సరం పాటుగా నాకు స్టేట్మెంట్స్ పెట్టారు కదా, ఇవన్నీ నిజమని ఏంటి ప్రూఫ్ ఏంటి అని అడిగినప్పుడు
మీరు ఎలా కావాలంటే అలా క్రాస్ చెక్ చేసుకోవచ్చు అన్నారు. నేను ఏమడిగానంటే బ్యాంక్ స్టేట్మెంట్ చూపించండి, 1 మంత్ కాదు 2 మంత్స్ కాదు, 1 or 2 మంత్స్ అయితే నాకు వద్దు. కన్సిస్టెన్సీగా మీకు 1 ఇయర్ ఏదైతే ఉందో ఆ 1 ఇయర్ పాటు మొత్తం మీరు ప్లాన్ చూపించినట్లయితే ఇన్కమ్ చూపించండి అన్నారు. ఆయన స్టేట్మెంట్ ఓపెన్ చేసి చూపించిన తర్వాత మా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆయన ఇన్కమ్ చూసి కాదు నాకు బ్లాక్ అయింది, ఇన్కమ్ చూసి నాకు బ్లాక్ అవ్వలేదు. ఏం చూసి బ్లాక్ అయ్యానంటే ఎవ్రీ మంత్ 10వ తారీఖు శాలరీ పడటం చూసి నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ఎందుకంటే మేము కార్పొరేట్ సెక్టర్ లో ఎవ్రీ మంత్ సెకండ్ డేట్ ఫస్ట్ డేట్ అలా తీసుకునే వాళ్ళము. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ఈవెన్ గవర్నమెంట్ టీచర్స్ కూడా ఇన్ టైం కి శాలరీస్ ఇవ్వలేని పొజిషన్స్ లో గవర్నమెంట్స్ ఉన్నప్పుడు అలాగా ఎవ్రీ మంత్ ఖచ్చితంగా 10వ తారీఖు ఇన్కమ్ పడటం అంటే చాలా గ్రేట్ అనిపించింది నాకు. ఏదో దాని గురించి తెలుసుకోవాలనిపించింది. అప్పటి వరకు నాకు బ్రెయిన్ కి ఎక్కనటువంటిది అక్కడ నాకు అనిపించింది. ఆయన ఎవరో కాదు, మన ఎస్ఆర్కే గారు. నా దగ్గర డ్రాయింగ్ మాస్టర్ గా 4 ఇయర్స్ నా దగ్గర వర్క్ చేశారు. నేను ఆయనకి ఇచ్చిన శాలరీ ఇప్పుడు 7,000 అప్పుడు. ఇప్పుడు ఆయన ఇన్కమ్ ట్యాక్స్ గా పే చేస్తున్నారు, చెప్తారు కదా మీకు. అది ఇప్పుడు నేనే ప్రూఫ్. ఆయన నేను కలిసి 4 సంవత్సరాలు వర్క్ చేశాను. ఇప్పుడు నేను ఆయన టౌన్ లో ఉన్నాను. ఎప్పుడైతే నేను మా ఫ్రెండ్స్ ని అడిగాను ఏమన్నారంటే ఇది మనకి మన బిజినెస్ కాదు, ఇది సూపర్ బెస్ట్ అంటే ఏంట్రా అన్నారు. సరే మా ఇంట్లో అడిగినప్పుడు మీ ఇష్టం అన్నారు. సరే మా కొలీగ్స్ ని అడిగినప్పుడు సార్ మీ పొజిషన్ ఏంటి, మళ్ళీ ఇదేంటి, ఈ రెండు మనకు మ్యాచ్ అవ్వ సార్ అన్నారు. నెక్స్ట్ ఇంకో కొంతమంది వెల్ విషర్స్ ని అడిగాను, ఇది ఫస్ట్ లో అలాగే ఉంటదబ్బా, ఫస్ట్ లో చాలా ఉప్పుగా ఉంటది, తర్వాత ఏముండదు. సో రకరకాల ఆలోచనలు, రకరకాల ఒపీనియన్స్ ఉన్నాయి. సరేమని చెప్పేసి నేను కూడా మా అందరిని అడిగాను, అంత బాగుంది. తర్వాత నేను గూగుల్ని హెల్ప్ తీసుకున్నాను. సో వాట్ ఈస్ కంపెనీ? కంపెనీకి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్లో సెక్టార్లో ఉన్నాము. ఒక కంపెనీ గురించి అది స్టాండర్డ్ కంపెనీనా లేకపోతే ఏంటని తెలుసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. నేను కూడా అన్ని మార్గాలని చూసుకున్నాను. కానీ నాకు ఒకటి అనిపించింది, ఇట్స్ ఏ కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తున్న కంపెనీ, స్టాండర్డ్ ఉన్న కంపెనీ, దీనికి పేటెంట్ రైట్స్ ఉన్నాయి, అన్ని కూడా పక్కాగా ఉన్నాయి, ఇన్కమ్స్ బాగుంటాయి అని నేను డిసైడ్ అయ్యి నేను వర్క్ స్టార్ట్ చేశాను. వర్క్ స్టార్ట్ చేసిన 2 డేస్లో నేను ఫాస్ట్ స్టార్ట్ 8 కంప్లీట్ చేశాను. నెక్స్ట్ విత్ ఇన్ 45 డేస్లో ఫాస్ట్ స్టార్ట్ బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాను. నెక్స్ట్ 3rd మంత్లో సిల్వర్ డైరెక్టర్ అయ్యాను. నా హైయెస్ట్ ఇన్కమ్ ఇప్పుడు నా ప్రెసెంట్ గోల్డ్ డైరెక్టర్, నా హైయెస్ట్ ఇన్కమ్ 21,542 రూపీస్. సో ఏదైతే 17 ఇయర్స్లో నుంచి నేను చాలా కష్టపడి ఎవరి అకాడమిక్ ఇయర్ 1,000 2,000 ఇంక్రిమెంట్స్ తీసుకుంటూ అదే సంతోషిస్తూ నేను చాలా ప్రౌడ్ అని ఫీల్ అవుతూ వచ్చినప్పుడు వెనక్కి చూసి ఏం సంపాదించామంటే ఏం లేదు. ఏమైంది? జేఓబి, జేఓబి స్టాండ్స్ ఫర్ నాట్ జాయ్ ఆఫ్ బిజినెస్, నాట్ జాయ్ ఆఫ్ బిజినెస్, ఇట్ ఈస్ జ్యూస్ ఆఫ్ బాడీ. జ్యూస్ ఆఫ్ బాడీ అయిపోయింది ఆల్రెడీ, మొత్తం లాగేశారు. సో ఇంకొక మాక్సిమం అయితే ఒక 5 to 10 ఇయర్స్ అంతే, తర్వాత క్లోజ్. మరి మనకి లైఫ్ చూసుకున్నట్లయితే ఏం లేదు. సో ఆల్మోస్ట్ అందరూ కూడా చాలా చిన్న ఏజ్ మీ అందరినీ కూడా. నేను నా సజెషన్ ఏంటంటే ఒక సామెత ఉంటుంది ఏమని, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి. సో మనకి మంచి ఆపర్చునిటీ అనేది వచ్చింది. మాకు కూడా చాలా చాలా రకాలుగా చూశాను. నేను కూడా బిజినెస్ చేద్దామని చూశాను, ఎంటర్ అయ్యాను, కానీ దాంట్లో సక్సెస్ అవ్వలేకపోయాను. కానీ దీంట్లో మాత్రం మంచి సక్సెస్ ఉంది. మనకి మంచి ప్లాట్ఫామ్ కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం, మంచి సోర్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. సో ఇది మంచి ఛాన్స్ అని నేను 100% నమ్ముతాను. నేను నా మంచి బెస్ట్ ప్రొడక్ట్ ఫ్లాక్స్ ఆయిల్. ఫ్లాక్స్ ఆయిల్ ఇస్ వండర్ఫుల్, నా ఫేవరెట్ ప్రొడక్ట్. సో దీంట్లో అన్ని ప్రొడక్ట్స్ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. మా ఇంట్లో ఈజీగా 200 PV నేను ఎవ్రీ మంత్ చేస్తాను. 200 PV, ఎందుకంటే అవన్నీ కూడా మనం యూజ్ చేసాయి, బయట ఎలా కొంటాం కదా. సో నా టార్గెట్ ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్ మాస్టర్ చెప్పినట్టే, సో ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ టు ఆగస్ట్ పీరియడ్లో నేను కూడా నా జాబ్ రిజైన్ చేయబోతున్నాను. దీంట్లో మంచి ఇన్కమ్ పొజిషన్ తీసుకుంటూ నేను ఫుల్ టైమ్ టేక్అవుట్ చేయడానికి రెడీగా ప్లాన్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్కమ్.